హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. పాండ్య తాను ఆల్రౌండర్ అని అన్ని మ్యాచ్ల్లో ఏదో ఒక విధంగా నిరూపించుకుంటున్నాడు. ఒకసారి బ్యాట్ తో, ఇంకోసారి బాల్ తో, ఒక్కోసారి రెంటిలో, ఇలా ఏదో విధంగా తన మీద ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా దూసుకుపోతున్నాడు. అయితే ఇదేలా ఉంటే ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా 4వ స్థానంలో క్రీజులోకి వచ్చిన సంగతి తెలిసిందే. పాండ్యాను 4వ పంపాలన్న ఆలోచన టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రిదేనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మ్యాచ్ అనంతరం అన్నాడు. పాండ్యాను 4వ పంపుదామన్న ఆలోచన కోచ్ రవిశాస్త్రిదే. ఆ మొత్తం క్రెడిట్ రవిశాస్త్రికే దక్కుతుంది. హార్దిక్ ను ముందుకు పంపాలనే యోచన మాకైతే లేదు. కాకపోతే స్పిన్నర్లను బాగా అటాక్ చేసే పాండ్యాను బ్యాటింగ్ ఆర్డర్ లో మరింత పైకి తీసుకొద్దామని ఆయన అన్నారు. అతని ఆలోచనకు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. అలా పాండ్యా బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకొచ్చి కోచ్ పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశాడని కోహ్లీ తెలిపాడు. తమ జట్లో పాండ్యా ఒక స్టార్ ఆటగాడనే విషయాన్ని అతను మరోసారి నిరూపించుకున్నాడని కోహ్లీ వెల్లడించాడు. ఇండోర్ లో జరిగిన 3వ వన్డేలో ఆసిస్ పై టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో 5 వన్డేల సిరీస్ ను మరో 2 మ్యాచ్లు మిగిలిండగానే 3-0 భారత్ కైవసం చేసుకుంది. సాధారణంగా 7వ స్థానంలో బ్యాటింగ్ వచ్చే హార్దిక్ పాండ్యాను 3వ వన్డేలో 4వ స్థానంలో బ్యాటింగ్ దింపారు. అంతకు ముందు జరిగిన మ్యాచ్ల్లో ఆ స్థానంలో మనీష్ పాండే, కేదార్ జాదవ్లు విఫలం కావడంతో పాండ్యాను ప్రమోట్ చేశారు. అయితే ప్రమోషన్ కి న్యాయం చేశాడు పాండ్యా. ఈ మ్యాచ్ లో ఆల్రౌండర్ ప్రదర్శన చేసిన హార్దిక్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ సిరీస్ లో పాండ్యా 2వ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సాధించాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.